డివోటీస్ చాలా ఆవేదనతో ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవతల వాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, తప్పు జరిగింది, ఇది సరిదిద్దాల్సిందే, ఎవరు చేసినా ఏ టైంలో జరిగినా అనేదాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుండడంతో ఇది కాస్త ఇంకెక్కువగా ఆగ్రహవేశాలను రెచ్చగొడుతుంది భక్తుల్ని. మరోవైపు దాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే ఎదుటి దాడి కోసమో ఎదుటి వాళ్ళ మీదకి తోసేయడం కోసమో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ అవి ఊరికినే ప్రజలకు అర్థమైపోతున్నాయి. ఇదంతా వాళ్ళు తప్పుని తప్పుగా ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడం కోసం చేస్తున్న విఫలయత్నాలని తెలిసిపోతుంది. అందుకే మీరు ఎక్కడ చూసినా కూడా ఇవాళ దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ చాలా దేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఇళ్లలోనే పూజలు చేశారు, ఇళ్లలోనే ఆ పసుపునీటితో అలాగా కొంత సంప్రోక్షణ లాంటి పనులు చేసుకున్నారు. చాలా ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి, శాంతి పూజలు ఏవో చేసుకున్నారు. అట్లా కూడా అందరిది ఒకటే, ఇది ఎందుకు జరిగింది, ఎవరు దీనికి బాధ్యత వహించాలి, ఎవరిని బాధ్యులు చేయాలి, ఎవరు దోషులు దీనికి, ఇది ఎట్లా జరిగింది, ఇంతకుముందు ఎన్నడూ లేనిది, గడిచిన ప్రభుత్వ హయాంలో ఇది జరగడం గల కారణాలు ఏంటి, తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, తెలిసి జరిగినా తెలియకపోయినా ఎవరు దీన్ని ఓన్ చేసుకోవాలి, ఎవరిని శిక్షించాలి, దేవుడు శిక్షిస్తాడా మనిషే శిక్షించాలా, ఇలాంటి రకరకాల ఆలోచనతో పాటు అసలు హిందూ ధర్మం పైన మొదటి నుంచి కూడా ఒక దాడి, ప్రత్యక్షంగా దాడి పరోక్షంగా దాడి, వేరెవరు ఏ తప్పు చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికి ఉండదు, వేరెవరు అక్కడ ఎలాంటి అంటే నెగిటివ్ కార్యక్రమాలు చేసినా వాళ్ళెవరూ అడగడానికి కూడా ధైర్యం చాలదు. అదే హిందూ మతంలోనో లేకపోతే హిందూ ఆలయాల్లోనో ఇంకెక్కడైనా జరిగితే మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి మీద పడిపోతాడు. కానీ ఇంత పెద్ద ఇది జరిగితే దీని గురించి భక్తులు ఆవేదన చెందుతుంటే, ఇదేంటి ఇది ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే వాళ్ళని భక్తులు కూడా వాళ్ళే తిడుతున్నారు. వాళ్ళు తిడుతున్నారు, వేరే మతాన్ని ఆచరించే వాళ్ళు ముస్లింలు కాదు, యా ముస్లింలు పెద్దగా ఎక్కడా దీన్ని వ్యతిరేకించడంలా, ఇది తప్పు జరిగింది హిందువులకు మా సంఘీభావం అని చెప్పి వాళ్ళు బాహాటంగానే మాట్లాడుతున్నారు, నోటుకొచ్చండి మాట్లాడుతున్నారు వీళ్ళు. పైగా ఒక పార్టీని సమర్థించే వాళ్ళైతే మరీ ఇష్టారాజ్యంగా తెగబడి మాట్లాడుతున్నారు. ఎవరు చేసినా ఎందుకు చేసినా ఈ తప్పు జరిగింది అనుకున్నప్పుడు, ఒకవేళ మీ పార్టీని మీరు సమర్థించుకోవాలనుకున్నా, మీ ప్రభుత్వ హయాంలో జరిగిందో లేదో మీకు అనుమానం ఉందో లేకపోతే అవతల వాళ్ళు కావాలని రాజకీయం చేస్తారని మీకు అనిపిస్తే మీరు విచారణ జరపని కోరండి, ఖచ్చితంగా విచారణ జరిపించండి అని డిమాండ్ చేయండి. అంతేగాని అవతల వాళ్ళ మీద ఎదురుదాడికి దిగడం, వాళ్ళనేదో ట్రోల్ చేయడం, ఒక అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళ మీద దాడికి దిగడం అంటే మీరు నమ్మే మతాన్ని, మీరు ఆచరిస్తున్న మతాన్ని, మీరు నమ్మే దేవుణ్ణి కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. మీ పిచ్చి రాజకీయం కోసం మీ సైకో ఫ్యాన్ ఇది సైకో అభిమానం చూపించడం కోసం అది గమనించాల్సిన అవసరం ఉంది. మరోవైపు అసలు తిరుపతిలో ఈ పవిత్రత అనే దాన్ని ఎలా చూడాలి, ఎవరు కాపాడాలి ఈ పవిత్రత అనే పదాన్ని, తిరుమలలో ఎవరు కాపాడాలి, దీనికి ఎవరు బాధ్యులు అని అంటే ఖచ్చితంగా మన కళ్ళకు కనబడుతున్న దాని ప్రకారం తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు పెద్దదానికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉండదా అంటే అది ఎంతవరకు ఉంటుంది. ఈ ప్రభుత్వం బాధ్యత, టీటీడీ బాధ్యతతో పాటు ఇంకెవరిది ఉండదా? దాదాపు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు కలిపి 200-300 మంది అర్చకుల దాకా ఉంటారనుకుంటా, ఏ వాళ్ళకు ఉండదా, వాళ్ళకి బాధ్యత ఉండదా? తర్వాత ఈ ప్రసాదాల తయారీకి ఒక కమిటీ లేకపోతే ఒక ఇది ఉంటుంది, వాళ్ళకు ఉండదా బాధ్యత?
అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లో చూసే అధికారులకి, లేదా కీలక విభాగాల్లో టెంపుల్లో పనిచేసే ఆ ఉద్యోగులకి బాధ్యత ఉండదా? వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయం ఇచ్చే జీతాలు, వెంకటేశ్వర స్వామి ఆదాయం నుంచి వచ్చే జీతాలతోనేగా మీరు బతుకుతున్నారు, వాళ్ళకి బాధ్యత లేదా? ఎందుకు ఏనాడు ఇది జరుగుతోందని మీరు ప్రశ్నించలేదు? ఎందుకు దీన్ని చూస్తూ ఊరుకున్నారు? అనుమానం ఒకవేళ మీకు తెలియదు, మీరేమీ చూడగానే చెప్పేసా ఇందులో కొవ్వు ఉంది కొవ్వు ఉంది మీరు చెప్పలేరు, యా అది ఒప్పుకోవచ్చు, కానీ ఏదో తేడా ఉంది అని ఒక కంప్లైంట్ ఎప్పుడైనా చేశారా, ఎవరైనా చేశారా? ఎందుకు చేయలేదు? భయపడ్డారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి? అందరూ భయపడ్డట్టే మీరు కూడా భయపడ్డారా? ఇక మీకు మామూలు సామాన్యుడికి తేడా ఏముంది? ఇంకా మీరు దేవదేవుడి సన్నిధిలో పనిచేస్తూ ఆయన్నే కొలుస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఆయన పెడుతున్నది తింటూ ఇంకా ఆయనకు అపచారం జరుగుతుంటే కూడా మీరు చెప్పడానికి భయపడ్డారు అని అంటే మీరు మరి ఇక మీరే ఆలోచించుకోవాలి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అయితే భయపడి ఉండాలి, లేదా మీరు కూడా కొమ్మక్కే ఉండాలి. 900 రూపాయలకి కిలో, అసలు చాలా తక్కువ, 900 అంటేనే తక్కువ. కాకపోతే ఆ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు బల్క్గా ఇస్తున్నారు కాబట్టి తక్కువకి ఇచ్చారు 900కి. అది పైగా దేవుడి దీనికి కాబట్టి వాళ్ళు కొంత భరించి ఇచ్చుండొచ్చు. వాళ్ళే 900కి ఇస్తున్నారంటే ఈవేమో 300కి 350కే కోట్ చేసి ఇస్తేస్తే గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసింది అంటే అంత చీప్గా ఇచ్చారు అని అంటే నేనైతే ఒకటి చెప్పగలనండి, ఏ కంపెనీ అయినా ఏ ప్రోడక్ట్ అయినా నష్టానికి అయితే ఎవరు ఇట్ ఈస్ ఫర్ షూర్ నష్టానికి అయితే ఎవరు అయితే ఫ్రీగా ఇస్తారు, లేదా కాస్ట్ టు కాస్ట్ ఇస్తారు? వాళ్ళు ఏదో 1+1 ఆఫర్లు పెట్టి, లేకపోతే డిస్కౌంట్లు పెట్టి ఇలా చాలా కంపెనీలు ఇస్తాయి. మీరు వాళ్ళు ఎంత డిస్కౌంట్ అన్నా ఇవ్వనండి, 70% డిస్కౌంట్ ఇవ్వనండి, లేకపోతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇస్తూ ఉంటారు కదా, అట్లా ఇవ్వనండి. కానీ ఆ రెండింటి మీద వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది, లాభం తక్కువ ఉండొచ్చు కానీ నష్టం అయితే ఉండదు. అలాంటిది 350 రూపాయలకి వాళ్ళు నెయ్యి సప్లై చేశారు అని అంటే ఖచ్చితంగా నష్టం అయితే ఉండదు. ఆ 350లో కూడా 50-60 లాభమే ఉంటుంది, బల్క్ కాబట్టి ఎక్కువ లాభం మిగులుతుంది. అలాంటి నెయ్యిని వీళ్ళు తీసుకున్నారు అని అంటే ఇవాళ అందులో టెస్టులు చేయిస్తే 2 నెలలకి, ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలైంది, వచ్చాక 15 రోజులకో 20 రోజులకో శాంపిల్ తీసి పంపారు, ఆ తర్వాత 10 రోజులకో ఏమో శాంపిల్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి, రాగానే ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకొని వెంటనే ఆ నెయ్యి ఆపేసి కర్ణాటక నెయ్యిని మళ్ళీ పునరుద్ధరించారు, టెంపరీ టెండర్తో పునరుద్ధరించారు. ఆ తర్వాత నుంచి ఒక ఆయన అడుగుతున్నాడు 2 నెలలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అని, ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అర్ధరాత్రిలో అరెస్ట్ చేయడానికి ఏమన్నా నీ ప్రభుత్వమా? దానికి ఒక పద్ధతి పాటు ఉంటుంది. అందుకని 2 నెలలు దాన్ని కొంచెం స్టడీ చేసి ఇందులో, ఎందుకంటే ఇంత పెద్ద విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అంటే అంత ఈజీ కాదు. సరైన ప్రూఫ్స్ లేకుండా సరైన కంక్లూజన్ లేకుండా ఎలా తీసుకెళ్తారు? నువ్వైతే వెళ్ళిపోతావు, అర్ధరాత్రి గోడలు దూకేసి తీసుకొచ్చేస్తావు, ఇది అలా కాదు. అది ఒక కారణం. ఇలా అర్థం లేని ప్రశ్నలు మాట్లా. ఇంకొక ఆయన అడుగుతాడు, ఆ శాంపిల్ అలా వచ్చిన నెయ్యిని మీరు వాడారా లేదా? వాడితే ఇప్పుడున్న ఈవోని అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు వాడతారు? పనిలేక వాడతారా? అప్పటి వరకు వాడిన వాటిని శాంపిల్ చేసి టెస్ట్ చేయించారు, ఆ తర్వాత తెలిసినాక ఎందుకు వాడతారు? వాళ్ళు మీలాగా మూర్ఖులా, లేకపోతే మీలాగా కావాలని చేసిన వాళ్ళ? అసలు జరిగిన దాన్ని ఇలా జరిగింది అని చెబుతూ, పైగా ఒక ఆయన పెద్ద మనిషి, ఒక ఆయన ఆయన నిలువు ఇంత పెద్ద బొడుగు బొట్టు పెట్టుకుంటాడు ఆయన. ఆయన అడుగుతాడు, జరిగిందని మాట్లాడటంలా జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేయడానికి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బయటపెట్టి అసలు తిరుమలకున్న పవిత్రతని అనవసరంగా దెబ్బతీశాడు అంటున్నాడు ఒక ఆయన. ఇది నాకు మరీ అర్థం కాని వ్యవహారం. తెలియకుండా ఎలా తెలియాలి కదా, తెలియకపోతే ఎలా అంటే అలాగే ఉండాలా, అలా కంటిన్యూ చేసేయాలా, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక ఆయన ఏమో చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు చెప్పేదాన్ని నేను విశ్వసించలేకపోతున్నాను, ఆయన ఒక ఈవోగా పనిచేసాడు ఒకప్పుడు. నువ్వు విశ్వసిస్తే ఏంటి, విశ్వసించకపోతే ఏంటి? నిన్ను ఎవడు అడిగాడు? అసలు కోట్లాది మంది భక్తులు వాళ్ళు రగిలిపోతున్నారు. నువ్వు సమర్థించుకో, నువ్వు ఒక పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీని సమర్థిస్తున్నావు, సమర్థించుకో, తప్పలేదు, దట్ ఈస్ యువర్ విష్. బట్
నువ్వు భక్తుల మనోభావాలని నేను నమ్మడం లేదు అని అనే రైట్ నీకు లేదు. ఎందుకంటే నీ చరిత్ర అంతా భక్తుల దగ్గర ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి, ఈ పవిత్రతని ఎవరు కాపాడాలి? ఇది హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద ప్రత్యేకించి ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న దాడిలో ఒక భాగమేని అనుకోవచ్చా? రెండవది, దీనికి పరిహారం ఏంటి? గడిచిన 3 రోజులుగా ఆవేదనతో మనోభావాలు దెబ్బతిన్న భక్తులను ఎలా శాంతపరచాలి? దీనికి పరిహారం ఏంటి? ఈ వ్యవహారానికి పరిహారం ఏంటి? అసలు తిరుమలలో సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సమాజంలో ఎలా సిస్టమ్ ఉంది? ఈ మాట్లాడడానికి మనకి మేధావులు ఉన్నారు, ఇవాళ హిందూ మేధావులు ఉన్నారు, అలాగే నాయకులు కూడా ఉన్నారు. మనతో ముందుగా ప్రముఖ రచయిత నవలాకారులు, అలాగే చరిత్రకారులు డాక్టర్ ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు ఉన్నారు, అలాగే డాక్టర్ ఆంజనేయులు గారు. వీరు రిటైర్డ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి, అండ్ టీటీడీలో శ్వేత డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా కూడా పనిచేశారు, అండ్ టీటీడీ పబ్లికేషన్స్కి స్పెషల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు డాక్టర్ ఆంజనేయులు గారు, వారున్నారు. అండ్ పాతూరు నాగభూషణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య అధికార ప్రతినిధి పాతూరు నాగభూషణ్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా ఆంజనేయులు గారితో మాట్లాడతాను నేను. ఆంజనేయులు గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. ఆంజనేయులు గారు, ముందుగా ఈ ఇది వినగానే, ఈ ఇది జరిగింది లాగా అని తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. ఇది కలియుగం. ఈ కలియుగంలో జరిగేటటువంటి లక్షణాల యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఈ రోజు తిరుపతి స్వామి వారి యొక్క ప్రసాద విషయంలో జరుగుతున్న చర్చే ప్రబల సాక్ష్యంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో నీవు నద్దుతో నవిష్యత్ అని ఆ స్వామివారి యొక్క మహిమని పురాణాల్లో చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ సందర్భంలో మరొకటి గుర్తుపెట్టుకోవాలి, స్వామివారు ధర్మస్వరూపుడు అని చెప్పడానికి మనకి హిందూ ధర్మ ప్రకారం, భారతీయ సంస్కృతి ప్రకారం 4 యుగాలు చెప్పుకుంటాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇంతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అన్నారు. అంటే లోకంలో ధర్మ సంరక్షణకి కృతయుగంలో నృసింహావతారం, త్రేతాయుగంలో రామావతారం, ద్వాపరయుగంలో కృష్ణావతారం, అయితే కలియుగంలో వెంకటేశ్వర స్వామి ధర్మ సంరక్షణకి వెంకటాద్రి మీద ఆవిర్భించి స్వయంభూగా ఆవిర్భించినటువంటి ఆ పరంధాములు పురుషోత్తములు. అటువంటి స్వామివారి యొక్క ప్రసాద నైవేద్య విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఇది కలియుగ ప్రభావం అన్నమాట. భాగవతంలో కృష్ణావతారం సాధించేటప్పుడు ద్వాపర యుగాంతంలో కృష్ణుడు అవతారం సాధిస్తుంటే అతనికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఉద్ధవుడు, స్వామి నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను కూడా నీతో పాటు వస్తాను అంటే స్వామివారు అంటాడు, కాదు ఉద్ధవ, దీని తర్వాత కలియుగం రాబోతుంది, అసలు లక్షణాలు ఎలా ఉంటాయో చూపుగా ఉండు అన్నాడు. ఆ లక్షణాల్లో ఏమిటంటే గజదొంగల్ని ప్రభువులుగా ఎన్నుకుంటారు, అబద్ధాలు ఆడే వాళ్ళని నాయకుడుగా ఎన్నుకుంటారు, క్యారెక్టర్ ఏమి ఉండదు, అసత్య భాషణం తప్ప సత్య భాషణం తెలియదు, స్వామివారికే ఎసురు పెట్టేటటువంటి, అంటే నాకే ఎసురు పెట్టేటటువంటి వ్యక్తులు తయారవుతారు అని భాగవతంలో చివరిలో చెప్తాడనమాట. ఆ లక్షణాలన్నీ కలియుగం, కలియుగం యొక్క 4,60,000 సంవత్సరాలు దాని పరిమాణం అయితే ఈ 5,126 సంవత్సరాలు అనుకుంటారు సుమారు. ఇప్పటికే కలియుగం యొక్క ఆ తీవ్రత అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా అందరూ, వాళ్ళల్లో వాడు ఇందాక మీరు ఒక మాట చెప్పారు, టీటీడీలో ఉద్యోగులకి బాధ్యత లేదా అని. ఆ సందర్భంలో నాకు, నేను శ్వేత డైరెక్టర్ గా ఉన్నప్పుడు, ఆ ఎంప్లాయీస్ శిక్షణకు వచ్చినప్పుడు వారి యొక్క యాటిట్యూడ్ లో చేంజ్ తీసుకురావడం కోసం నా వంతు నేను చెప్పినటువంటి ఆ ఆధ్యాత్మిక బోధనల ప్రభావంతో వాళ్ళని నేను అర్థం చేసుకునేది అంటే, వాళ్ళందరూ కూడా అక్కడ చాలా చిత్తశుద్ధితోటి స్వామివారి యొక్క సేవ చేసేటటువంటి ఒక స్కిల్డ్ వర్కర్స్ అన్నమాట వాళ్ళు. ఆ బ్రహ్మోత్సవాలు అప్పుడు కానీ ఇది కానీ నేను చూస్తే చాలా ఆశ్చర్యపోయేవాడు, కాదండి అది అది ఓకే, గతం గురించి మనకు తెలుసు, కానీ ఇప్పుడు ఇప్పుడు వెలుగు చూసిన ఈ పరిణామం ఏ దుష్పరిణామాలకు తారకాణంగా ఫీల్ అవ్వాలి మనం? ఈ గతము, ఈ చరిత్రలు ఇవన్నీ చాలా ఉంటాయి,
ఉంది. ఇప్పుడు మనం చర్చించాలంటే మళ్ళీ మనం యుగం అంతా చర్చించాలి. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, స్వామి వారి దగ్గర నేను పనిచేసేటప్పుడు అక్కడ పాంచరాత్ర వైఖానసం అనేటటువంటి వైష్ణవ సంప్రదాయబద్ధంగా కొన్ని సంహితల్లో ఉన్నటువంటి, ఇది స్వామివారికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ సంహితల్లో స్వామివారి తత్వాన్ని ఆయనకు ద్రోహం చేసినప్పుడు ఎలా ఉంటుంది, దానికి బాధ్యులు ఎవరు అనేది ఆ పాంచరాత్రం వైఖానస ఆగమాల్లో చెప్పడం జరిగింది. వాటిని క్రోడీకరించి నేను మనము మన స్వామివారి సంహిత సారాన్ని ఇలా తెలుగులో కూడా రాయడం జరిగింది. వాటిలో చెప్పబడినటువంటి సారాంశాన్ని మాత్రమే నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. దయచేసి ఒక మాట, ఒకటి మీరు కొంచెం వెనక్కి కూర్చోండి, మరి ఫోన్ కు అంత క్లోజ్ గా కూర్చోవాలి, అట్లా ఉండండి, దట్ ఈస్ ఫైన్. మీరు ఒకటి అట్లా ఉండండి. రెండు, ఇప్పుడు మనం ఇవన్నీ కాకుండా అసలు ఈ జరిగిన పరిణామ క్రమం లడ్డూ ప్రసాదాలకి చాలా ఎంత, మీరు కొంచెం వెనక్కి ఉండండి, వెనక్కి ఉండండి, మీరు అట్లాగే ఉండండి. యా వినపడుతుంది నా మాట గట్టిగా ఉంటుంది కంచుకంఠమే. మీరు మీరు అక్కడ జరుగుతున్న లడ్డూ ప్రసాదాలకు ఉండే పవిత్రత కానీ దానికి భక్తులు ఎంతగా కోరుకుంటారో మీకు తెలిసిందే. అది తయారు చేయడంలో ఎంత నిష్ఠగా ఉండాలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మీరు చూశారు అక్కడ పనిచేసినప్పుడు. అలాంటిది ఇవాళ ఏకంగా జంతువుల కొవ్వు కలిపారు అనే ఈ వార్తలు, ఆ తర్వాత వచ్చిన ఆధారాలు హిందువుల మనోభావాల కోణంలో చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను మీరు అందులో పనిచేశారు కాబట్టి అడుగుతున్నా. ఈ పుస్తకాలు ఈ రచనలు ఇవి సెకండరీ, తర్వాత పక్కన పెడదాం. ఓకే, ఇంకా ఫీల్ అయ్యేదంటే ఒకటి, వెంకటకృష్ణ గారు స్వామివారి మీద భక్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అసలు స్వామివారే కాదు, దేవుడంటే గౌరవం భక్తి ప్రవృత్తులు ఉన్న ఏ మతస్థుడైనా కూడా దీన్ని చాలా సహించుకుంటాడు అన్నమాట. అంటే క్షుద్రమైనటువంటి ప్రయోజనాల కోసం భగవంతుడు పేరు చెప్తూ అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు అని ఇలా ఈ విధంగా దేవుడి విషయాలను కూడా రాజకీయంగా స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడం అనేది దుస్సాహంగా ఉంటుంది, అది దుర్భరంగా ఉంటుంది, ఎవరూ భరించలేరు, ఎవరైనా కూడా దీన్ని ఏసరించుకుంటారు. అంటే ఎంతో దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి చివరికి భగవంతుని విషయంలో కూడా ఇంత శుద్ధంగా ఆలోచిస్తారా, నిజంగా ఆలోచిస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు, అసహించుకుంటారు. ఎవరికి వాడు ఏంటంటే దీనికి బాధ్యులైనటువంటి వారు కొద్దిసేపు ఒక నిమిషమైన ఆత్మ పరిశీలన చేసుకొని మేము తప్పు చేశామా ఒప్పు చేశామా ఎందుకు అనే రకంగా ఆయన చేసుకుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని సమర్థించే వాళ్ళు ఎవరు ఉంటారని మాత్రం నేను అనుకోను. అని మీరు అనుకుంటున్నారు, సమర్థించే వాళ్ళు ఉంటారని మీరు అనుకోవట్లేదు, కానీ సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నిజానికి వాళ్ళు హిందువులైనా వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులైనా కూడా ఇప్పుడు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కనపడట్ల, వాళ్ళు వాళ్ళ నాయకుడు కనపడుతున్నారు. అమ్మో మా పార్టీ ఎక్కడిది అయిపోద్దని అట్లా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు, అది మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆంజనేయులు గారు, శివప్రసాద్ గారు నమస్కారం అండి. మీకు మీరు ఈ వార్త విన్నారు కదా? అవునండి. మూడు రోజుల క్రితం విన్నారు, ఈ మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. మీరు ఎన్నో చరిత్ర రాశారు, ఎన్నో నవలలు రాశారు, చరిత్ర మొత్తాన్ని తవ్వి తీసే ప్రయత్నం, మిమ్మల్ని అందుకే చరిత్రకారుడు అని కూడా అంటారు. ఇదంతా తెలిసిన మీకు ఈ జరిగిన ఈ దుష్కర్మ అంటారో దుష్కార్యం అంటారో లేకపోతే ఏమంటారో మీ భాషలో మీ దీంట్లో మీ విశ్లేషణ ఏంటి దీని మీద, ఎలా ఫీల్ అయ్యారు? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తక్కిన ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేశ విదేశాల్లో చూస్తున్నటువంటి లక్షలాది ప్రేక్షకులందరికీ కూడా ఈ గణేష శుభ సందర్భంలో నా వినమ్రమైనటువంటి నమస్కారాలు ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం సబ్జెక్టులోకి ప్రవేశిద్దాం. బీటింగ్ అరౌండ్ ది బుష్ అన్నట్లు ఉండకూడదు, డైరెక్ట్గా పాయింట్లోకి ప్రవేశిస్తాను. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఆ సామెత ఏమిటంటే ది లాస్ట్ స్ట్రా ఆన్ ది క్యామెల్స్ బ్యాక్. ఈ సామెత మీరు వినే ఉంటారు కదా, ది లాస్ట్ స్ట్రా ఆన్ ది క్యామెల్స్ బ్యాక్.
అంటే ఏమిటనమాట, ఒక పరంపరగా పరంపరగా ఓర్పు ఓర్పు వహించి వహించి వహించిన తర్వాత ఆ చిట్ట చివర ఒక గడ్డి పొరక పడ్డా సరే ఇంకా ఆ ఒంటె నడవదు, పడుకుంటుంది. అదే ఈ సామెతకి అర్థం. అది తెలుగులో ఏం చెప్పాలంటే దీన్ని తిలాపాపం తలాపిడికడు తలాపిడికడు అని చెప్పాలి. ఈ వాక్యాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, నాకు మీరు ఎంత సమయం ఇస్తే అంత సమయంలోనే కుదించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాల్సిన విషయం చాలా ఉంది. ఇక మూడవ అంశం ఏమిటంటే నోట్ NOT నాట్ అప్రూవ్డ్ నాట్ అప్రూవ్డ్ అంటే ఏమిటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఈ సందర్భానికి సంబంధించిందే. ఇక నాలుగవ అంశం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటిది రమణ దీక్షితుల వారు నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కూడా మీ ముందు నేను ముందుగా చెప్తాను. నా దగ్గర కూడా ఉంది. ఉంది కదా, ఒకవేళ మీరు చదవమంటే చదువుతాను, మీరు గుర్తు నేను పాయింట్స్ చెప్తాను. ఓకే, ఆయన చెప్పింది ఏమిటంటే ఈ దుర్మార్గం గత 5 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది అని చెప్పాడు ఆయన. అవును, రమణ దీక్షితులు అంటే ఎవరు? ది చీఫ్ ప్రీస్ట్ ఆఫ్ ది టిటిడి, ప్రధాన అర్చకులు. ప్రధాన అర్చకుడు ఆయన, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేటెడ్, ఆయన బాగా చదువుకున్నాడు, పీహెచ్డీగా చేశాడు, ఆయన మంచి భక్తుడు. ఈ దుర్మార్గం చాలా కాలంగా నడుస్తున్నది, దీనిని నేను అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తుల యొక్క దృష్టికి తీసుకొని వచ్చాను. ఎక్కడ అక్కడ ప్రధానమైన వ్యక్తులు అంటే అందులో ఉన్నటువంటి బోర్డు పెద్దలు, పెద్దలు వాళ్ళు ఒక చిన్న గడ్డిపోచలాగా నన్ను అవతల పడేశారు. అవతల పడేశారు, రివర్స్ కేసులు కూడా పెట్టారు అన్నాడు ఆయన. ఆయన మీద కేసు పెట్టి జైల్లో పడేసి ఉంటారు. జైల్లో పెట్టలేదు కానీ కేసులు అంత పని చేస్తారు వాళ్ళు. చేయడానికి అంత సమర్థత ఉంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళంతా స్వయంభూలను అనుకుంటున్నారు. అవును, మేమే వెంకటేశ్వర స్వామి అని అనుకుంటున్నారు వాళ్ళు. అవును. ఇక రెండవ పాయింట్, ఇంకో ఆయన చెప్పిన పాయింట్ మీకు మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు వెంకటకృష్ణ గారు, మీరు ఆ స్టేట్మెంట్ లో జాగ్రత్తగా చూడండి. ఈ విషయము నేను బయటికి తీసుకొచ్చినప్పుడు నా కొలీగ్స్ కూడా ఎవరు నోరు విప్పలేదు అన్నాడు. గమనించండి. అవునవును అవును, ఈ పాయింట్ దయచేసి అన్నారు. ప్రపంచం బాధ్యత లేదా దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ బై పాయింట్ చెప్తాను, మీరు నాకు ఎంత సమయం ఇస్తే అంత సమయం. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అది మీరు ఆలోచించుకోండి. ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ చెప్పండి ముందు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే రమణ దీక్షితులు గారి యొక్క ప్రకటనలో మరి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ స్టేట్మెంట్ మీ దగ్గర ఉందండి, మీరు చెప్పండి. ఇది కదా, ఎంతసేపు లడ్డూ గురించే మాట్లాడుతున్నారు, తక్కిన ప్రసాదాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగాడు ఆయన. అవును, అంటే ఏమిటనమాట, ఏ దుర్మార్గం అయితే లడ్డూలలో జరిగిందో అన్నం పెట్టే దేవుడికి శుచిగా రుచిగా నివేదనలు పెట్టాలి, స్వామివారికి సరైన రీతిలో నివేదనలు గత 5 ఏళ్లలో జరగలేదు, ఇవన్నీ చూస్తే మనం పాపం చేశామా అన్న బాధ కలుగుతోంది, తిరుమల లడ్డు అంశంపై విచారణ జరిపించాలని రమణ దీక్షితులు అన్నారు. అది తెలుగులో జరిగినది, నేను ఇంగ్లీష్ స్టేట్మెంట్ విన్నాను. ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే నైదర్ అరోమా నార్ టేస్ట్, ఈ రెండు పదాలు వాడాడు. అవును, అరోమా అంటే సౌగంధ్యం, సౌగంధ్యం. టేస్ట్ అంటే రుచి, రుచి. ఈ రెండు లేకపోవడంతో పాటు మీరు లడ్డూల గురించే చర్చిస్తున్నారు కానీ తక్కిన పదార్థాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అంటే ది సేమ్ అడల్టరేటెడ్ కంటామినేటెడ్ పొల్యూటెడ్ ఆయిల్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ అదర్ పర్పసెస్ ఆల్సో. అదర్ పర్పసెస్ అంటే ఇంకా ప్రసాదాలు ఉన్నాయి కదండి, చాలా ఉంటాయి, చక్ర పొంగల్ ఉంటుంది, పులిహోర ఉంటుంది, పెద్ద దద్దోజనం ఉంటుంది, చాలా ఉంటాయి, వెడల్పాటి ఇవి చేస్తుంటారు, వడ అంటారు, వడలు ఉంటాయి, పెద్ద పెద్ద వడలు ఉంటాయి, అన్నిటికీ నేత వాడదు కాబట్టి అన్ని కరప్ట్ అయిపోయినాయని అర్థం దీని మాట. అంతే కదా, వేర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ లడ్డు, అన్నిట్లో నెయ్యి కలుపుతారు కాబట్టి అన్నిట్లోనూ ఈ జంతు మాంసం కలిసింది. అవును, అన్నిట్లోనూ పంది మాంసం కలిసింది, వింటున్నారా, అన్నింటిలోనూ పంది మాంసం కలిసింది, కుక్క మాంసం కలిసింది, చేప నెయ్యి కలిసింది, విన్నారా. ఇప్పుడు ఈ కలిసిన వాటిని మనం రెండు రకాలుగా విభజించాలి వెంకటకృష్ణ గారు. ఒకటేమో ప్యూర్ ఘీ, ప్యూర్ ఘీతో చేయడం మంచిది. నేను మనం కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిద్దామండి, లెట్ అస్ థింక్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు కదా సార్, లేదా మా ఇంట్లో నేను పూజ చేసుకుంటాను, చేసుకున్నప్పుడు మనం ప్రతిరోజు ప్యూర్ ఘీతో చేయం,
అది బికాస్ ఆఫ్ సమ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే రోజు నెయ్యి ఉపయోగించాం, మన ఇంట్లో చేసుకునే వస్తువులు ఏవో మన దేవుడికి నైవేద్యం పెడతాం, బయట కొట్లో కొనుక్కొస్తారు. మామూలుగా నువ్వుల నూనె వాడతాం, లేకపోతే సోయాబీన్ వాడతాం, లేకపోతే సన్ ఫ్లవర్ వాడతాం, పల్లి నూనె ఎక్కువగా వాడతాం. మరి అవే నైవేద్యం పెడతాం కదా దేవుడికి. కాబట్టి ఇవి నైవేద్యం పెడితే దేవుడికి తప్పేం కాదండి. దయచేసి వినండి, టెక్నికల్ గా చెప్తున్నా. మీరు సోయాబీన్ ఆయిల్ తో చేసినా, పల్లి నూనెతో చేసినా, లేకపోతే కాటన్ సీడ్స్ తో చేసినా, లేకపోయినట్లయితే సన్ ఫ్లవర్ ఆయిల్ తో చేసినా, ఇవి దేవుడికి నిషిద్ధం కావు. వెజిటబుల్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్ ప్రతిరోజు మనం ఇళ్లలో చేసుకునేవే కదా. కాకపోతే దేవుడికి పెద్ద పెద్ద దివ్యక్షేత్రాలు అంటారు వీటిని, దివ్యక్షేత్రాలలో దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కేవలము గోఘృతముతో మాత్రమే చేయాలి అని మనకు ఆగమాలు చెబుతూ ఉన్నది. ఇక్కడ చిన్న టెక్నికల్ పాయింట్ అన్నమాట, అర్థమైంది, ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి గోఘృతముతో, గోఘృతం అంటే ఆవు నెయ్యి, ఆవు నెయ్యి అంటే మళ్ళీ జెర్సీ ఆవు నెయ్యి వాడకూడదండి, దేశీ ఆవు. దేశీ ఆవు అంటే పాలు ఎక్కువ ఇస్తాయి, కానీ వాటిలో ఔషధ గుణం ఉండదు. మన ఇండియాలో ఉన్నటువంటి మన మూపురం ఉంటుంది చూడండి, ఆ మూపురం ఉన్న ఆవు నెయ్యి మాత్రమే దానిలో ఔషధ గుణం ఉంటుంది. ఎందుకంటే అది కరోనాను కూడా నయం చేస్తుంది, సమస్త లివర్ అన్నిటిని నయం చేసే లక్షణం, ఆయుర్వేదిక లక్షణాలు అన్ని కూడా ఈ గోఘృతంలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చేసిన మిస్చీఫ్ ఏమిటంటే, ఒక కిలో నెయ్యి మంచి కాస్ట్లీ నెయ్యి అయితే 2000 కిలోలు ఉంటుంది, 2000 నుంచి 3000 వరకు ఉంటుంది, 3000 దాకా ఉంటుందండి. అంత నెయ్యి ఎవరు భరించరు మామూలుగా. అందుకే నార్మల్ గా అయితే ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా నెయ్యి తెప్పించాలంటే ఆర్య సమాజం నుంచి తెప్పిస్తానండి. ఆర్య సమాజ్ వాళ్ళు యజ్ఞం చేసుకోవడం కోసం వాడు నెయ్యి 700 ఏదో ఏదో ఆ రేంజ్ లో అమ్ముతారు. ఈ నందిని వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ఏమిటంటే, ఇది దేవుడి పని కాబట్టి అందులో వెంకటేశ్వర స్వామి పైన ఆయన ఆశీర్వాదాలు మాకుంటే చాలు, మాకు లాభం రాకపోయినా పర్వాలేదు, కాబట్టి నష్టం రాకుండా మాకు ప్రొడక్షన్ కాస్ట్ వస్తే చాలు, చూచారా, మాకు ప్రొడక్షన్ కాస్ట్ వస్తే చాలు అన్నటువంటి ఒక పాయింట్ మీద వాళ్ళు ఏదో 700 800 ఏదో ఆ రేంజ్ లో విన్నాను. 900 అన్నా కూడా అది పెద్ద అమౌంట్ కిందకి రాదండి. నో లాస్ నో ప్రాఫిట్ లో ఇచ్చినట్టున్నారు అక్కడ వాళ్ళు. నో లాస్ నో ప్రాఫిట్ మీద ఇచ్చారు. ఇక్కడ ఈయన పెద్ద ధనవంతుడు కదండి వెంకటేశ్వర స్వామి, ఆయన మించిన ధనవంతుడు ప్రపంచంలో ఎవరు లేరు కదా. ఆయనకు పెద్ద లెక్క అసలు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇక్కడ జరిగిన మిస్చీఫ్ ఏమిటంటే, ఏఆర్ కంపెనీ, అబ్దుల్ రెహమాన్ కంపెనీ, ఈ కంపెనీ చెన్నైలో ఉంది, ఇంకా డిండిగల్ నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నారు. 319 రూపాయలు ఎట్లా వస్తుంది వెంకటకృష్ణ గారు? ఇది అసలు సృష్టిలో సాధ్యమయ్యే విషయమేనా? 319 రూపాయలకి అబ్దుల్ రెహమాన్ కంపెనీ ఇచ్చింది సరే, అబ్దుల్ రెహమాన్ కంపెనీకి, కంపెనీ నుంచి తెచ్చిన నెయ్యి అంటే హిందూ దేవాలయాలలో అబ్దుల్ రెహమాన్ కంపెనీ వాడవచ్చా వాడకూడదా, ఇది ఒక పెద్ద చర్చనీయాంశం. అది వేరే వాళ్ళు, అది కూడా ఒక చర్చనీయాంశమే, కాదంటానికి లేదు. అయితే 319 రూపాయలకు వాళ్ళు నెయ్యి ఇస్తున్నారంటే అది ప్యూర్ హీ కావడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు. దీనికి వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, మేము టెండర్ వేసామండి, ఎవరు తక్కువకు కోట్ చేస్తే వాడికి మేము వార్దిస్తాం కదా అంటున్నారు. ఇది దుర్మార్గం కదండి. స్వామివారి ప్రసాదానికి వాడే నెయ్యి విషయంలో కూడా టెండర్లు పిలిచి ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళకి ఇస్తామని అంటే, రేపు పొద్దున ఎవడో 100 రూపాయలకి అప్లై చేస్తానంటాడు, అందులో కానుని కాసీనుని కలిపేసి ఇస్తానంటాడు, ఇస్తానంటే ఇచ్చేస్తారా? ఒక్క నిమిషం, ఇప్పుడు జరిగింది అది. ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం, ప్రొఫెసర్ గారు, మనకి అసలు దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యింది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలా ఫీల్ అవుతుంది? ఎందుకంటే కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కొవ్వు కలిపారనేది ఇంకా మనం దాన్ని రిపీట్ గా చెప్పడానికి బాధగా ఉన్నా అర్థం కావడం కోసం చెప్పాల్సి వస్తా ఉంది. అయితే ఇది జరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది, కేంద్ర మంత్రులు స్పందించారు, కొంతమంది భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు, హోంశాఖకు లేఖలు రాశారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కేంద్రం వైపు నుంచి ఎలాంటి ఒపీనియన్ వ్యక్తమవుతోంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు కేంద్రం నుంచి? నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు ఆంజనేయ గారు, అదేవిధంగా శివప్రసాద్ గారికి, అదే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ముందుగా మీకు ఆ కేంద్రం చెప్పే ముందు ఒక పాయింట్ చెప్పాలి సార్. చెప్పండి. ఇది మన ఇది ఒరిజినల్ ఆవునే సార్, ఇది మాకు 200 గోవులు ఉన్నాయి,
200 గోవులు నేను ఎందుకు చెప్తున్నానంటే అని గిరావులు ఒక లీటర్ తయారు చేయాలంటే 6,000 అవుతుంది. అంటే 40 లీటర్లో మనం కాస్తే ఒక లీటర్ వస్తుంది అది. తర్వాత ఇంకో కాదు, అంటే మనం దాన్ని బయట మార్కెట్ కి అమ్మాలంటే 5,000 లాస్ కి 1,000 తక్కువ ఇచ్చి అమ్ముతాం. ఎందుకు అందరు ఇచ్చేయలేరు కాబట్టి. ఇది ఇవాళ మీరు యాంటీ క్యాన్సర్ హార్ట్ అటాక్ వస్తాయని చెప్పి జనం చెప్పు, మనకి మనకి శాస్త్రాల్లో ఉంది, ఇవాళ కాదు. అవునవును. అట్లాగే దీనికి ఒక సర్టిఫికేట్ ఏంటిది, ఒకసారి ఇది CFTRA సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరులో ఉంది. ఇది మైసూరులో. ఇది దీనికి ఏంటంటే వెరీ సింపుల్, వాళ్ళు ఒక కొన్ని పారామీటర్స్ ఇచ్చారనమాట. మాయిశ్చర్ ఎంత ఉండాలి, బిఆర్ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ 47 డిగ్రీ, మెల్టింగ్ పొజిషన్ ఏంటి, ఆర్ఎం వాల్యూ అని, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత, అయోడిన్ వాల్యూ ఎంత, స్పాన్సిలిఫికేషన్ వాల్యూ ఎంత, పోలెన్స్కే వాల్యూ ఎంత, టెస్ట్ ఆఫ్ అరోమా అండ్ టెస్ట్ ఆఫ్ యాడెడ్ కలర్స్, టెస్ట్ ఆఫ్ మినరల్స్, టెస్ట్ ఆఫ్ బొడియం అని మొత్తం ఒక 14-15 ఐటమ్స్ని వాళ్ళు టెస్ట్ చేసి ఈ నెయ్యిలో అన్నీ 100% బాగున్నాయని మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశానికి మొత్తం ఉంది ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ఫుడ్కి సంబంధించిన. మిలిటరీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఫుడ్ పంపించాలంటే అక్కడి నుంచి పంపించాల్సిందే. మీరు ఇవాళ ఈ మనం మాట్లాడుకోవడానికి సిగ్గుగా ఉందన్నమాట కొన్ని విషయాల్లో, ఎందుకంటే ఈ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టం మీరు చూసే ఉంటారు. మనం ఎన్నోసార్లు డిబేట్లో పాల్గొన్నాం, దేవుడి దగ్గర దొంగతనాలు జరగటం, దుర్గగుళ్ళో వెండి విగ్రహాలు పోవటం, రాముడి చేతులు విరగొట్టడం, గుడుల్లో దొంగతనాలు జరగటం, రథాలు నగరబెట్టడం, ఇవి కాక తిరుమలలో ఎన్ని జరిగినాయి మనం కూడా ఫైట్ చేశాం. అక్కడ అన్యమతస్తులు వస్తున్నారని, ఈ లడ్డు గురించి, లడ్డు మీరు ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే దాని యొక్క సైజ్ తగ్గించారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు ఈ మధ్య కృష్ణ గారు, అవును సైజ్ తగ్గించారు వాళ్ళు, రుచి లేదు. తర్వాత ఎండిపోవటం, తీసుకొచ్చిన 2 రోజు ఎండిపోతుంది. అదేవిధంగా స్మెల్ లేదు. తర్వాత మనం ఎవరికైనా లడ్డు ఇస్తారండి, ఢిల్లీ కానీ అమెరికా వెళ్ళినప్పుడు మేము ఒక 10 లడ్డులు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు చెప్పులు తీసుకుని లడ్డు తీసుకుని దేవుడి ముందు పెట్టి నమస్కారం పెట్టి మనకి ఇస్తారు. మన ఇంటి దగ్గర కనుక ఆడపిల్లకి మనం ఒక డబ్బుల కంటే కూడా పసుపు కుంకుమ పెడితే ఎంత వాల్యూ ఉందో తిరుపతి లడ్డుకి అంత ప్రపంచవ్యాప్తంగా వాల్యూ ఉంది. ఇది మీరు నమ్మరు, నేను అబుదాబి దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న ముస్లిమ్స్ కూడా తీసుకునేవాళ్ళు అండి, ఇది లడ్డుని తీసుకొని వాళ్ళు తినేవాళ్ళు. అంటే దానికి ఆ టేస్ట్ కూడా చాలా బాగుందనేవాళ్ళు అది. సరే ఇక మనం నెక్స్ట్కి వచ్చేటప్పటికి మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఈ ఎపిసోడ్లో ఎంత మీరు వెంకటేశ్వర స్వామి కనుక ఆయన పుట్టలో ఉన్నప్పుడు ఆయన పుట్టంతా వచ్చిన తర్వాత ఆవు వచ్చి ఆయనకి ఆహారం లేకపోతే పాలిస్తున్న యజమానించి కొడితే ఆ దెబ్బ కూడా ఆయనకు తగులుతుంది. అంటే మనకు ఆవుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇవాళ ఇందాక మన శివప్రసాద్ గారు అంటే గుర్తం అంటే సాంస్క్రిట్లో అది అగ్నితో సమానం. మనం ఒక యాగం చేయాలంటే మనం అగ్నికి మనం ఆ నెయ్యి వేస్తే అవిసులు వెళ్ళి దేవతలు ఇంద్రుడికి నవగ్రహాలకు అందరికీ కూడా అష్టదిక్పాలకులకి వెళ్తూ ఉంటాయి. అంత ఇంపార్టెన్స్ నెయ్యి మనం తీసుకుంటే ఈ లడ్డులో కలిపే ఉద్దేశం ఏంటంటే ఆ నెయ్యి వల్ల పిల్లలకి జీర్ణశక్తి పెరిగిద్దని, మరి క్యాన్సర్ రాకుండా ఉంటుందని, గుండెపోటు రాదని, డైజెషన్ బాగుంటుందని, లడ్డు కూడా నెయ్యితో అంత పెద్ద లడ్డు తయారు చేసి తిరిపిటానికి. సో ఇవాళ ఎంత చరిత్రని ఆ గుడి యొక్క ప్రతిష్టని దిగదార్చడాని కోసం మీరు అక్కడ ఉన్న ధర్మారెడ్డో లేదా కరుణాకర్ రెడ్డో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, లేకపోతే అక్కడ ఉన్నాడు జవహర్ రెడ్డి అంతకుముందు ఆయన, వీళ్ళందరూ కూడా దాన్ని ఒక వ్యాపారంగా మార్చేశారండి 5 సంవత్సరాలు. ఇవాళ ఆ వ్యాపారం పోయి వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చేటప్పటికి ఇవాళ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, వాల్యుబుల్ పాయింట్, జూలై 24-23 ఎన్డీడీఏ నుంచి నేషనల్ డైరీ డెవలప్మెంట్ అక్కడి నుంచి రిపోర్ట్ వస్తే ఎందుకు ఆగారు, ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. ఏంటంటే ఒక తిరుమల ఒక పవిత్రమైనది, దానికి సంబంధించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు, దాని రిపోర్ట్లు అంతా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే మనం మాట్లాడాలని మాట్లాడటం జరిగింది. ఇవాళ మనకు తెలిసిన తర్వాత కూడా మనం గనక దాన్ని మాట్లాడకపోతే ఎవరికి వాళ్ళం, మనం అందరం కూడా ఒక హిందూగా పుట్టిన తర్వాత దేవుణ్ణి పూజించేసే వ్యక్తులుగా చంద్రబాబు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఇక్కడ కూర్చున్న ప్రేక్షకులు అవ్వచ్చు, చూసేవాళ్ళు కానీ ఎవరైనా సరే మనకి పాపం తగులుతుందనే భయంతో అయినా సరే మనం దీన్ని మాట్లాడతాం. ఇవాళ మనకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అక్కడ మా యుక్యూ లెటర్లు అవ్వచ్చు, లేకపోతే వాండి టికెట్ ఎందుకు అంతమంది వెళ్తూ ఉన్నారు 100,000 అంటే ఆయన కలియుగం దైవం కాబట్టి. ఇవాళ మీరు చూశారు నిన్న నడ్డా గారు మాట్లాడారు దీని మీద,
సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని. ఎందుకంటే వదిలే ప్రశ్న లేదు. ఇవాళ సెంట్రల్ మినిస్టర్ నలుగురు మాట్లాడారు కర్ణాటకకు సంబంధించిన వాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ జరిగినటువంటి హిందూ ధర్మాన్ని సంబంధించినటువంటి ముస్లింస్కి మక్కా ఎలాగో, క్రిస్టియన్స్కి జెరూసలేం ఎలాగో, హిందువులకి మన తెలుపు అటువంటిది, నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రపంచం నుంచి కూడా వచ్చి ఎన్ఆర్ఐస్ ఎంతోమంది వచ్చి డిక్లరేషన్ ఇచ్చి ఎంత దుర్మార్గం అండి. డిక్లరేషన్ వేరే మతస్థులు వస్తే డిక్లరేషన్ పెట్టాలి, అది కూడా తీసేశారు, మీకు తెలిసే ఉంటుంది కదా మీకు. అవును అవును, అది ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆ రోజున మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నామండి, మనం ఆ రోజున డిక్లరేషన్ ఇవ్వాలయ్యా బాబు అంటే ఏంది, ఎవరికి ఎవరు ఎవరినడిగి మీరు ఏం మాట్లాడుతున్నారని తలకరేసి మాట్లాడాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మంత్రి చేసిన ఆయన ముఖ్యమంత్రి, ఎవరికి ఇవ్వాలి డిక్లరేషన్, అవడానికి మీరెవరు, ఎవరికి ఇవ్వాలి డిక్లరేషన్ అని అన్నాడు అప్పుడున్న ఒక మంత్రి. అవును సార్, ఇది ఇంకొక పాయింట్ సార్. నేను మేము అందరం కూడా తిరుపతి ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు మీకు డిపాజిట్లు మారుస్తామని చెప్పారు, 15,000 కోట్ల రూపాయలు ఒక దాని నుంచి. ఆ డిపాజిట్లు తీసుకొని దాంట్లో లోన్ తీసుకుందామని ప్లాన్ చేశారు. అవును, అయితే బీజేపీ తరఫున మమ్మల్ని పిలిస్తే మేము వెళ్తే అక్కడ ఒక బావి ఉందండి, ఒక ఈశాన్య మూల గుడి లోపల, దాన్ని మూసేస్తా ఉంటాడు. మేమంటే అదేంటయ్యా, వేల సంవత్సరాలు ధర్మారెడ్డి అనమాట మాతో ఆర్గ్యుమెంట్, అది మూసేస్తాడు వద్దని చెప్పాం, డిపాజిట్లు మారొచ్చుద్దని చెప్పాం. పోటీది ఏదైతే లడ్డు తయారు చేస్తున్నారో దాన్ని బయటికి తీసుకెళ్లారండి, బయటికి తీసుకెళ్లి ఇప్పుడు దేవుడి వరకు అక్కడ తయారు, మిగతా లడ్డులన్నీ గోడ బయట టెంపుల్ బయట తయారు చేస్తున్నారు ఇవాళ. అంటే వాళ్ళకి ఆ విధానాలన్నింటిని కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంది. కాకపోతే డిపాజిట్లు మన అందరం గొడవ చేయడం లాగింది అనుకోండి, ఆ తర్వాత ఆ గుడి లోపల ఉన్న బావి మీద ఏదో మూసారు, ఆ తర్వాత మళ్ళా మొన్న ఏమో ఒక 5-6 నెలల కిందట ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు దాన్ని. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, కనీసం ఇప్పుడైనా సరే ఇవాళ కూడా వెంకటేశ్వర స్వామి వారికి వచ్చే ప్రసాదం తయారు చేసినవి, నెయ్యి గుజరాత్ నుంచి వస్తుంది, 100 కిలోల నెయ్యి అక్కడ ఒక ఆయన పంపిస్తున్నాడు, దానికి 100,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఏది ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా 20 ఆవులు 200 ఆవులు 100 ఆవులు సబ్సిడీ మీద ఇస్తా ఉంది, చాలా మంది రైతులు పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర నెయ్యి కొనేవాళ్ళు లేరు, వాళ్ళు ఈ మార్కెట్లో ఆర్గానిక్ నాటు ఆవులు ఇందాక పెద్దాలన్నట్టుగా జెర్సీ ఆవు పనికిరాదండి, గేదావు పనికిరాదండి, దానికి ఇట్లా మోపురం ఉండాలి, ఆ మోపురం ద్వారా వచ్చే మన నాటు ఆవు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 32 నాటు ఆవులు ఉన్నాయి, ఆ ఆవునయే కావాలి. ఇవాళ కనుక టీటీడీ ఇప్పుడైనా రేపు రాబోయే బోర్డు అవ్వచ్చు అక్కడ మేనేజ్మెంట్ అవ్వచ్చు, చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్క గోశాలకి 100 లీటర్ల నీటి ఇవ్వమనండి, వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా రైతులు బాగుపడతారు, ఆర్గానిక్ వ్యవసాయం వస్తే ఈ కల్తీ ఎరువులు లేకపోతే యూరియా డిఏపి వాడకుండా రైతులు వ్యవసాయం బాగా చేసుకుని ఆర్థికంగా వెళ్ళదొక్కుంటారు. ఒక్క నిమిషం నాగభూషణ్ గారు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ మాట్లాడిన దాంట్లోనే ఈ అన్యమతాలు లేకపోతే వచ్చిన వాళ్ళని డిక్లరేషన్ అడగడాలు, కొంతమంది డిక్లరేషన్ ఇవ్వడానికి తిరస్కరించడాలు, పొలిటికల్ పవర్స్ ఉపయోగించి ఆ డిక్లరేషన్స్ ధిక్కరించడాలు, ఇటువంటివి కొన్ని జరిగినాయి కదా. నేను ఆంజనేయ గారిని ఏమడుగుతున్నానంటే, ఆయన అక్కడ చూశారు విన్నారు కాబట్టి, ఆంజనేయ గారు అక్కడికి వచ్చే దర్శనానికి వచ్చే అన్యమతస్తుల్ని డిక్లరేషన్ అడుగుతారు, అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత మాత్రమే అలో చేస్తారు. సరే, అప్పుడున్న ముఖ్యమంత్రి ఏనాడు డిక్లరేషన్ ఇవ్వలేదని ఒక ఆరోపణ ఆయన మీద ఉంది, సతీ సమేతంగా ఏనాడు వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వలేదని ఇంకొక ఆరోపణ ఉంది, ఈ రెండు వాస్తవాలు. అక్కడ మరి ఏ డిక్లరేషన్ లేకుండా అన్ని మతాలకు చెందిన వ్యక్తులు ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఉద్యోగాలు చేయవచ్చు, ఉద్యోగాల గురించి మాట్లాడడం లేదు, కానీ తిరుమలలో ఎలా చేస్తున్నారు? అన్ని మతస్థులు దర్శనానికి వస్తేనే డిక్లరేషన్ ఇవ్వాలనే కండిషన్ ఉన్నప్పుడు అంత కీలకమైన ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు? అంటే దీని మీద అక్కడేమి పట్టింపులు కానీ పట్టించుకునే నాదులు కానీ ఉండరా ఆంజనేయ గారు? అంటే ఒకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ మనకి గవర్నమెంట్ వ్యవస్థలోనే కొన్ని రిజర్వేషన్లని అవి ఒక నిబంధనలనే ఉంది కాబట్టి దానికి అనుగుణంగా నియామకాలు టీటీడీ గారు వర్తించదు కదా, టీటీడీ అటానమస్ బాడీ కదా, మనకి జనరల్ గా ఉండదు, కానీ అంతర్గతంగా వాళ్ళు చేసుకునేవి చేసుకుంటానే ఉంటారు. అది వచ్చినప్పుడు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడానికి ఈ రాజకీయ సంబంధమైనటువంటివి కొన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి నాకు తెలిసి. అందుకే గవర్నమెంట్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఎగ్రెస్ట్ దోస్ పర్సన్స్ అన్నారు. అది ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్ మొత్తం మానిటర్ చేసి యువకి
పూర్తి అధికారాలు ఇచ్చి ఇలాంటివి ఎక్కడైతే ఉన్నాయో ప్రక్షాళన చేయవలసిన బాధ్యత పై స్థాయిలోనే ఉంటుంది. ఆయన లోపాలు అనేది వ్యవస్థలో ఉంటాయి వెంకటకృష్ణ గారు, అవి మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంతకి ఇంకొకటి చెప్పాలంటే అక్కడ ఏ స్థాయిలో ఉంటుందంటే, నేను పబ్లికేషన్స్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు నాకు సంబంధం లేకుండా అన్యమత క్రైస్తవ గీతాలు ఏదో ఆ పబ్లికేషన్స్ లో వచ్చాయని అది నువ్వే చేసావు అని వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో చేస్తా ఉంటారు అక్కడ. కాబట్టి ఈ దిగువ స్థాయి ఆలోచన విధానం అనేది అన్ని చోట్ల ఉంటుంది, అది అక్కడ కూడా ఉంది. వాటిని సరిదిద్దవలసినటువంటి బాధ్యత పై స్థాయిలోనే ఉంటుంది, అది నా ఉద్దేశం. రైట్, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ అపవిత్ర కార్యక్రమాలకు ఉన్న హిస్టరీ ఏంటి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, గతంలో ఇంతకంటే దారుణమే ఉంటుంది కదా. తిరుమలకు సంబంధించి చాలాసార్లు పవిత్రత అనే పదం తెర మీదకి వస్తుంది ఫర్ వేరియస్ రీజన్స్, కానీ ఇప్పుడు జరిగింది ఇక సరిదిద్దుకోలేని తప్పు అంత పాపం చేశారు అనేది భక్తులు ఫీల్ అవుతున్నమాట వాస్తవం. మీరు చాలా హిస్టరీ చూశారు కాబట్టి మీకేమనిపిస్తుంది, అది పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది, ఎందుకు ఈ అంశం తెర మీదకి వస్తుంది? నేను ఇందాక ఒక మాట వాడాను వెంకటకృష్ణ గారు, తీగ లాగితే డొంక గదిలింది అని. అవును, ఈ మాటకు అర్థం ఏమిటంటే ఈ లడ్డూ ప్రసాదం గురించినటువంటి చర్చ గత 3-4 రోజులుగా మనకి ముఖ్యమంత్రి గారు దీన్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల మొదలైంది. వారు ఎందుకు తీసుకొచ్చారు అంటే జరుగుతున్న దారుణాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి కాబట్టి. ఇట్ ఈస్ హిజ్ ప్రైమ్ డ్యూటీ. దాస్తే పాపం కూడా, అది ఇంకో తప్పు చేసినట్టు అవుతుంది, దాచిపెడితే ఇంకా పాపం కాబట్టి ఆయన చెప్పి తీరాలి. అందుకనే మొత్తం రిపోర్ట్ ఉంది కదా, ఎన్డీడీబీ రిపోర్ట్, ఆ రిపోర్ట్ చాలా ముఖ్యమైన రిపోర్ట్. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఆయన బయట పెట్టారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, తీగ లేకపోతే డొంకంతా గదిలింది అంటే ఏమిటనమాట, ఒక లడ్డూల గురించే కాదు, ఒకడ వడలుంటాయి, మిగతా ప్రసాదాలు ఉంటాయి, అవన్నీ కూడా కలుషితమైనవి. ఇప్పుడు దేవుడికి నూనె వెలిగిస్తారండి, అక్కడ నూనె దేంతో వెలిగిస్తారు, నేత్తోనే వెలిగిస్తారు స్వామివారికి. మీకు అన్నవరంలో కొంతకాలం క్రితం ఇదే కంప్లైంట్ వచ్చింది, అక్కడ ఒక జంతువుల ఎముకల నుంచి నూనె తయారు చేసే ఫ్యాక్టరీ బయటపడింది, ఆ నూనెను అక్కడికి సప్లై చేస్తున్నారు. ఇది బహుశా జరిగినాయి, చాలా కూడా జరిగినాయి. ఇలా కూడా కల్తీ నెయ్యి అని చెప్పి దాడులు చేస్తే అక్కడ కూడా పశువుల కొవ్వు తీస్తున్న ఇది బయటపడింది, బయటపడ్డాయి కదా. అవును, ఇప్పుడు మరి మనకి భారతదేశంలో ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం, మిగతా పెద్ద పెద్ద టెంపుల్ సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం. ఈ 36,000 టెంపుల్స్ లోను ఏ ప్రసాదం ఎవడు ఏ గుడిలో ఏ నూనెతో చేస్తున్నాడు అనే డౌట్ ఇప్పుడు ఇప్పుడు మొత్తం సర్వే కావాలి. అంతే కదా, ఒక తిరుపతికి పరిమితం కావడానికి వీల్లేదు ఇది. అది తీగలాగితే డొంకలగలటం అంటే ఒక్క తిరుపతి లడ్డూకు మాత్రమే పరిమితం చేయకూడదు, అది అన్ని లడ్డూలకు పరిమితం చేయండి. అది విజయవాడ లడ్డూ కానివ్వండి, సింహాచలం లడ్డూ కానివ్వండి, యాదాద్రి లడ్డూ కానివ్వండి, ఎక్కడైనా సరే వరంగల్ లడ్డు కానివ్వండి, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు దీన్ని జరిగిన ఈ లడ్డూలతో బయటపడిన తీగలాగితే డొంకలని వాస్తవం అది. అవునండి, ఇప్పుడు ఈ హిందూ ధర్మం పైన ఇటువంటి చర్యలు ప్రత్యక్షంగాను జరుగుతున్నాయి, పరోక్షంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనేది చాలా మంది భావన. ఇది కూడా అందులో భాగంగా ఒక కుట్రతో కూడుకున్న కార్యక్రమం అని అనుకుంటున్నారు. ఇప్పుడు రెండు రకాలుగా జరుగుతాయండి, LORD అంటే దేవుడు, LARD అంటే లార్డ్, లార్డ్ అంటే పందికొవ్వు జంతు, జంతు అదే అదే. వీళ్ళకి లార్డ్ కావాలా లార్డ్ కావాలా, భగవంతుడికి లార్డ్కి లార్డ్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం, కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలా, ఎవరికి ఉండాలి? తిలా పాపం తలా పిడికెడు. అక్కడ అర్చకులు ఏం చేస్తున్నారు, వంటవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ బాడీ పాలక మండలి ఏం చేస్తున్నది, అధ్యక్షుడు ఏం చేస్తున్నారు, ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు ఏం చేశారు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను, 1900 సంవత్సరం ప్రాంతంలో ఇదే తిరుపతిలో పెద్ద చర్చ జరిగింది, చాలా పెద్ద గొడవ. స్వామివారివి 7 కొండలు కావు, అవి జోడు కొండలు. జోడు అంటే రెండు కొండలే, కాలవాయి దేవుడికి ఈయన మొహానికి, ఈయన ఉండేదానికి ఎందుకు నిలబడి డబ్బులు సంపాదిస్తే మేము కూర్చొని ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని, రెండు కొండలే చాలు
అని మిగతా వాటిలో రిసార్ట్స్ అవి కట్టాలని, దేవుడికి దేవుడి మీ ప్రాపర్టీ దేవుడి ప్రాపర్టీ కాదు అని పెద్ద గొడవ జరిగితే అప్పుడు మేమంతా యాజిటేషన్ చేసాం. నేను తిరుమలని రక్షించండి అని బుక్ పబ్లిష్ చేశారు అసెంబ్లీలో కూడా. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. గొడవలు జరిగినాయి. అప్పుడు రవా శ్రీహరి పోలీస్ ఆఫీసర్ ఆయన ఉండేవాడు, టిఎస్ రావు అనుకుంటా, వీళ్ళతో కమిటీ వేయటం, ప్రైవేట్ కమిటీలు, చాలా గొడవ జరిగితే అప్పుడు జీవోలు పాస్ అయినాయి, జీవో నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు వెంకటకృష్ణ గారు చెప్తాను. అంటే చెప్పకూడని విషయం అని నేను అట్లా ఏమో అనుకోవటం లేదు. ఎటువంటి దుర్మార్గమైనటువంటి ఎటువంటి చాలా భయంకరమైనటువంటి మరణం రాజశేఖర రెడ్డి గారికి వచ్చిందో మీకు తెలుసునా? అవును, అది మన సానుభూతి చూపించవలసిన విషయమే. కరెక్ట్, అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, రాకూడదని మనం కోరుకుందాం. అవును, మీకు కత్తి మహేశ్వరం కూడా ఉన్నాడండి. అవును, అతను రాముడికి సీత కాదు, ఇంకో 10 మంది పెళ్ళాలు ఉన్నాయి అన్నాడు. అన్నాడు 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 సీత ఒక్కటి కాదు రాముడికి. మనం రాముడు ఎందుకు దేవుళ్ళగా పూజిస్తున్నామండి? ఏకపత్ని వ్రతుడు అన్న ఒక ఆదర్శంతోనే కదా ఇన్ని లక్షల 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 సంవత్సరాలుగా ఆయన మనం పూజిస్తున్నది. మరి ఇతను ఏమన్నాడు, రాముడికి ఒక భార్య కాదు ఇంకో 10 మంది భార్యలు ఉన్నారు రా ఇప్పుడు గత్తెలు అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ మరి కొద్ది రోజుల్లోనే నెల్లూరు నుంచి కొంచెం ముందుకెళ్తే గూడూరు అని ఒక ఊరు వస్తుందండి, యాక్సిడెంట్ లో పోయాడు. ఆ తన కారు తానే డ్రైవ్ చేసుకుంటూ తన కారును తీసుకెళ్లి రోడ్డు డివైడర్ కి పగలగొట్టి కొట్టుకొని తన తల తానే పగలగొట్టడం చచ్చిపోతే ఇతనికి 1,700 రూపాయలు జగన్మోహన్ రెడ్డి విరాళం ఇచ్చాడండి. అవును, డొనేషన్ ఇచ్చాడు. అవునవును, ఎందుకు ఇచ్చాడండి విరాళం? రాముడు తిట్టినందుక అంతే అనుకోవాలి, అనుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు అన్ని సంఘటనలు గుర్తు వస్తాయి. తిరుపతిలో ఎవరెవరు ఏమేం చేశారో అన్ని నేను చెప్పగలను. 1975 ఎమర్జెన్సీలో ఏం జరిగిందండి? ఢిల్లీ నుంచి వచ్చిన సుప్రసిద్ధమైన రాజకీయ నాయకుడు, ఆయన పేరు మీ అందరికీ తెలుసు, మన హైదరాబాద్ కు చెందినటువంటి ఒక సుప్రసిద్ధ సినీ నటి. వీళ్ళు ఏం చేశారు అక్కడ తిరుపతిలో? ఆయనేమో నిద్రలేవుడు. ఆయన నిద్రలేస్తే తప్ప ఇక్కడ సుప్రభాత సేవ ప్రారంభించడానికి వీల్లేదు. వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారా తిరుపతి కోట మీద? పైన అప్పీల్స్ లో పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఎవరు ఆ రాజకీయ నాయకుడు? చిన్న రాజకీయ నాయకుడు కాదు, పెద్ద 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 ది బిగ్గెస్ట్. 1975 ఎమర్జెన్సీలో జరిగిన ఇన్సిడెంట్, బహుశా ఇప్పటికి ప్రధానమంత్రి గుర్తుండి. 57 సినీ నటి పేరు చెప్పలేకపోయినా నాయకుడు పేరు చెప్పొచ్చేమో. నాయకుడు పేరు, సినీ నటి పేరు కూడా మీ అందరూ తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు. ఆ నాయకుడు పేరు సంజయ్ గాంధీ. ఇందిరాగాంధీ కొడుక. ఓకే, అతను నిద్ర లేవుడు. వీడు ఆపేశారు. ఏంటి ఆపారు? మొత్తం ఆపేశారు, పూజలు లేవు. అదేంటి అర్చన చేస్తారు? ఇతను ఇతను వచ్చి మరి అక్కడికి నిలబడితేనే కదా స్టార్ట్ చేసేది. అదేనా, ఈవో ఉంటే సరిపోద్దు కదా. ఈవో ఏం చేస్తాడండి? ఈవో ఏం చేస్తాడు? ఒకసారి రికార్డ్స్ తీసి చూడమనండి. ఈవోలు ఎవరు? వీళ్ళందరూ కూడా ఎవరండి? రాజకీయ నాయకులకు అందరూ కూడా బంట్రోతులు కదండి, చెంచాలు. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1975, నా బాగా గుర్తుంది, ఎమర్జెన్సీలో జరిగిన సంఘటన. ఈ విషయం తీగలాగితే డొంకంతా కదులుతున్నది. తిరుమలలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు పాపాలు చేశారు, ఆ పాప అతను తన తరలు తానే పగలగొట్టుకుని చచ్చిపోయాడు. వెంకటకృష్ణ గారు మీరు చెప్పిన ఇన్సిడెంట్ అది కూడా అదే కదా, హెలికాప్టర్ ఇదే కదా, అది కూడా తనే హెలికాప్టర్ ఢిల్లీలో కొంచెం లోగా వస్తే. ఎందుకు చెప్తున్నాడు? వెంకటేశ్వర స్వామితో దెబ్బలాట పెట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరే వెంటనే కాకపోయినా మరి కొంచెం తర్వాత అయినా సరే శిక్ష అనుభవించక తప్పదు. విన్నారా? ఈ కల్తీ గురించి అలా ఉంచుదాం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడండి ఎలక్షన్స్ లో? ఎన్ని 100 దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లో నాశనమైనాయండి. అవును, విగ్రహాలు దేవాలయం కొడుతుంటే ఇక్కడ శ్రీకాకుళంలో రాముడి తల నరికి దాని కొలంలో పడేశారు. ఈజ్ ఇట్ నాట్ ఏ క్రిస్టియన్ కాన్స్పిరసీ? ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్ క్వశ్చన్. ప్రజలు వెర్రవేసేవాళ్ళు కాదు వెంకటకృష్ణ గారు, కాకపోతే వీళ్ళకి సహనం ఉంటుంది. ఎందుకంటే రోజు వీళ్ళకి సహనావోక్తు సహనోభునక్తు సహవీర్యం కరవావహి ఇట్లా మంత్రాలు నూరి పోస్తుంటారు వీళ్ళ చెవిలో. అందుకని శాంత స్వరూపులాగా మారిపోయారు. వీళ్ళు శాంత స్వరూపులాగా మారిపోయి టిమిడ్ అంటే పిరికితనం వచ్చేసింది వీళ్ళకి. అవును, ఈ పిరికితనం వల్ల మనకెందుకులే, వాళ్ళ పాపాన వాళ్లే పోతారులే, వాళ్ళ తప్పులు వాళ్లే చూసుకుంటారులే, దేవుడే చూసుకుంటారులే. అదే ఇది బాగా ఎక్కువ దేవుడు చూసుకుంటారులే, ఈ పాడేపోతారులే, దేవుడు చూసుకుంటారు, దేవుడే చూసుకుంటాడు మనకెందుకు మధ్యలో. వాళ్ళ కర్మ వాళ్లే అనుభవిస్తారులే నాయన, ఇది కర్మ సిద్ధాంతం. విన్నారా? ఈ హిందూయిజం ఇట్లా తయారు చేశారు సార్ మన వాళ్ళందరూ, మన ఈ వేదాంతులందరూ. ఈ పీఠాధిపతులు ఏం చేశారంటే కర్మ సిద్ధాంతం అంటే ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడులే వాళ్ళ పాపం మనకెందుకు అడ్డులో.
ఈ లడ్డు ఎవరెవరు తిన్నారు వెంకటకృష్ణ గారు? అవును, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అందరూ మహామహులు తిన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆల్ మినిస్టర్స్, ఆల్ చీఫ్ మినిస్టర్స్ అందరూ, ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరూ ఆ లడ్డూలు తిన్నారు. అతిథులు, ఆ లడ్డు గత 5 ఏళ్లుగా నాకు, నేను తిరుపతి వెళ్ళినప్పుడు తిన్నాను, మా ఇంటికి అందరూ భక్తులు వచ్చినప్పుడు కూడా తిరుపతి ప్రసాదం అంటే కలగ. ఇప్పుడు నాకు ఈ అపవిత్రతను ఎలా తొలగించుకోవాలి చెప్పండి. ఇప్పుడు నేను పంది మాంసం తినట్టే కదా, అంతేగా మరి, కుక్క మాంసం తిన్నట్టే కదా. ఇప్పుడు నేను గంగకెళ్ళి స్నానం చేస్తే ఇది క్షాళన అవుతుందా? ప్రోక్షణ చేసినంత మాత్రం క్షాళన అవుతుందా? లేకపోతే ఏదో కొర్రు కాల్చి నాలుక మీద పెట్టుకోమని చెప్తారు శాస్త్రంలో, ఆగమ శాస్త్రాలలో. ఎన్ని కోట్ల మంది ఇప్పుడు నాలుక మీద కాల్చుకోవాలి? ఇంత పాపం ఎప్పుడైనా కాల్చుకుంటారు సార్? రోజు దేవుడికి ఇచ్చే నైవేద్యంలో కూడా ఇదే కదా ఉన్నది, దేవుడికే చెప్తారు. అదే గురించి ఇప్పుడు దేవుడిని ఏం చేస్తారు అసలు? దేవుడికే మీరు పంది మాంసం నైవేద్యం పెట్టినప్పుడు ఈజ్ ఇట్ నాట్ ఏ బిగ్గెస్ట్ క్రిస్టియన్ కాన్స్పిరసీ? అసలు పోపు జాన్ పాల్ ఏమన్నా ఇలాగే చేయండి హిందువుల్ని నాశనం చేయడం కోసం అని దీని వెనకాల ఏదన్నా ఒక కుట్ర కోణం దాగి ఉన్నదా అనేది చాలా బహిర్గతం అవుతున్నదండి. ఇప్పుడు నేను బాగా మత మార్పులకి లింక్ ఉంటుందా? మత మార్పులు జరిగిపోయాయి కదా ఆంధ్రప్రదేశ్ లో, చాలా జరిగాయి. అంతకుముందు 0.5 ఉండేది కోనసీమలో, 0.5 1947 లో, ఇవాళ 22% ఒకసారి ఇట్లా మారిపోయింది. 22% కొన్ని 1000 గ్రామాలు గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో, ఒక 5 సంవత్సరాలలోనూ కొన్ని 1000 గ్రామాల వరకు, అంటే పూర్తి టోటల్ అన్నమాట, టోటల్ బాప్టైజ్డ్. అవును, కరెక్ట్. ఇది ఎలా జరిగింది? అవును, రైట్. నాగభూషణ్ గారు, మీరు దీంట్లో నిర్లక్ష్యము లేకపోతే అవినీతి ఈ రెండింటినే చూస్తున్నారా? మీరు కానీ బీజేపీ కానీ సంఘ్ పరివార్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఆ మాటకు వస్తే అవినీతి నిర్లక్ష్యము వీటినే చూస్తున్నా, బాధ్యత రాహిత్యం వీటినే చూస్తున్నారా? ఇప్పుడు శివప్రసాద్ గారు అంటున్నట్టుగా కుట్ర కోణాన్ని కూడా చూస్తున్నారా సార్? మీరు ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ఇప్పుడు ఈ డిబేట్ లో మాట్లాడిన పాయింట్లన్నీ గవర్నమెంట్కి టీడీపీకి పంపించాలి సార్, మీరు ఒక లెటర్ పూర్వకంగా. ఎందుకంటే శివప్రసాద్ గారు చాలా ఫ్యాక్ట్స్, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది చరిత్ర సార్, మనం ఉంటాం, మనం రేపు ఉదయం ఉండకపోవచ్చు, కానీ ఈ చరిత్రలో ఇలాంటి చేసిన దుర్మార్గాలు మనం ఖండించకపోతే చాలా మనకు మనశ్శాంతి ఉండదు. మీరు ఇందాక అన్నట్టుగా బస్సుల మీద టికెట్లు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇందాక చెప్పారు కదా మీరు, బస్సు మీద టికెట్ల మీద కూడా అప్పుడు క్రిస్టియన్ వేశారు గుర్తున్నారు. అదే విధంగా ఇప్పుడు నా భయం ఏంటంటే టీడీడీ యూఓ గారు శ్యామలరావు గారు కానీ జేయూఓ వెంకయ్య గారు కానీ నేను చెప్పేది ఏంటంటే, ముందు 5 సంవత్సరాల్లో జరిగిన ఏవైతే ఫైల్స్ వాటిని కానీ తీసి దాగిపోతే, మొన్న కనుక పోలవరం దగ్గర ఫైల్స్, సిఈడి ఆఫీసులో ఫైల్స్, అలాగే ఫైల్స్ తగిలిపెట్టారు. ఇప్పుడు ఇవి కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు అక్కడ అందులో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు, ఇప్పుడు మెసేజ్ పెట్టారు, సార్ మీరు చెప్పండి సార్ వాళ్ళ ఫైల్స్ కూడా తగిలిపెట్టేసి బ్యాచ్ ఉంది అక్కడ, మీరు ఇది చాలా కేర్ఫుల్ గా చేయాలనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే చూస్తే కదా రేపు ఎంక్వైరీ చేయడానికి ఉపయోగపడేది. అవును. తర్వాత ఇవాళ అన్నిటికంటే ఇక నుంచి ఎవరైనా సరే సార్, మీరు మక్కా వెళ్ళాలంటే సార్ వెంకటకృష్ణ గారు, ఎవరైనా సరే మతం మార్చుకొని ముస్లిం అయితేనే వెళ్ళగలం. అవును. ఇక్కడ మన టెంపుల్ కి వస్తే డిక్లరేషన్ సరిపోయింది. కనీసం రాముడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు భార్య లేకపోతే పక్కన బొమ్మ పెట్టుకొని చేశాడు సార్. అంటే దాని అర్థం ఏంటి, ఒక యాగం చేయాలన్నా దేవుడికి ఒక మంచి కరిక సత్యనారాయణ వ్రతం చేసుకున్న భార్య ఉండాలి అనేది మన శాస్త్రంలో ఉంది. అంత పట్టు వస్త్రాలు ఇచ్చే వ్యక్తి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా జరగనటువంటి కార్యక్రమాన్ని అతను భార్య లేకుండా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మన హిందూ ధర్మాన్ని పాటించినప్పుడు అటువంటి వాళ్ళు ఎందుకు ఎలా చేయాలి? దీనికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఇవాళ కాదే ఫ్యూచర్ లో 50 ఏళ్ళకైనా 40 ఏళ్ళకైనా ఇటువంటి జరగకుండా టీటీడీలో ఒక చట్టం తీసుకురావాలి. భార్య భర్తలతోనే వెళ్ళాలి లేదా వెళ్ళకూడదు, అంతే రూల్ పెట్టాలి సార్ అది. అవును. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా ఇది 5 సంవత్సరాలు చెప్తే? నేను అనేది ఏంటంటే అన్నిటికంటే మొన్న 5 సంవత్సరాలు సార్ మొత్తం బ్రోకర్లు రాజీ అయిపోయింది సార్. రూములు బ్లాకులు అమ్ముకున్నారు, దర్శనం టికెట్లు బ్లాకులు అమ్ముకున్నారు, లడ్లు బ్లాకులు అమ్మారు, సేవల టికెట్లు బ్లాకులు అమ్మారు. మీరు ఎవరు ఏం మాట్లాడలేక ఎదురు చేయాలి. లడ్డూలకు సంబంధించిన ఈ 3 రోజులుగా డిబేట్ జరుగుతుంటే నిన్న నాకు మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, ఏపీలో ఎలాగైతే డిజిటల్ మనీ లేకుండా లిక్కర్ క్యాష్ తీసుకుని ఇచ్చారో లడ్డూలు కూడా అలా ఇచ్చారు, టోకెన్లు లేకుండా డబ్బులు తీసుకున్నాను అంటున్నారు. మీరు ఏదో చెప్తున్నారు నిజమా అది, అలా జరిగిందా?
100% సార్, 40-50 లడ్లు 100 లడ్లు. ఇప్పుడు అప్పుడు నా మీరు ఆ దర్శనాలు చూస్తే ఆ రోజా లాంటి వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు 400 మంది 500 మంది దర్శనానికి. ఇప్పుడు మంత్రి కాబట్టి 20 కాబట్టి 30 మంది వెళ్ళొచ్చు, దాంట్లో తప్పులు ఆబ్లిగేషన్స్ ఉంటాయి. 400 మంది 500 మంది పబ్లిక్ని ఇబ్బంది పెట్టి ఇవాళ చేస్తున్నారు. ఇందాక సుప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు మన కర్మ సిద్ధాంతమే, మనం ఏదైతే ఇస్తామో అవతల వాడికి అదే మనకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. ఇవాళ 5 స్తోత్రాలు చేసిన పాపానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పార్టీ లేని ఉనికి లేనటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది ఇవాళ. మీకు అందులో ఏం డౌట్ లేదు, మనం మా దాన్ని మనం చూసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. నా రిక్వెస్ట్ లడ్డు కల్తీయే కాకుండా లడ్డూని ఇష్టారాజ్యంగా డబ్బులు తీసుకుని ఇవ్వడము మీకు గుర్తుందా? ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లకి వ్యాన్లు తీసుకెళ్లి లడ్డూలు పంచారు ఓటర్లకి, మీకు గుర్తుందా? అవును, చంద్రగిరి నియోజకవర్గంలో పంచారు. అంటే లడ్డూని ఈ రకంగా మార్కెట్ వస్తువులాగా మార్చేశారు. సో వీటి మీద కూడా చర్యలు లేకపోతే విచారణ జరగాల్సిన అవసరం ఏముందో ఉందేమో నాగభూషణ్ గారు. అందుకే సార్ మామూలుగా ఇవాళ మహాశాంతి యాగం జరుపుతున్నారు నెక్స్ట్ 3 డేస్. అవును, మామూలుగా అయితే సార్ జనరల్ గా ఎలా ఉంటదంటే ఏదైనా టెంపుల్లోకి గర్భగుడిలో ఏదైనా కుక్క ఇలాంటిదాన్ని వెళ్తే ఏం చేస్తారంటే దాన్ని శుద్ధి చేసి ఇచ్చేస్తారు. అదేంది, ఒక నోరులేని జంతువు వెళ్ళింది కాబట్టి అసలు ఇది మనుషులు దానికి చైర్మన్లు తర్వాత దానికి ఉన్నటువంటి ఈవోలు వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర కోణంలాగా ఇవాళ మళ్ళా కూటమి నాయకుల మీద ఎదురుదాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మనకి మాట్లాడదనే సిగ్గుండాలి సార్ ఎవరికైనా సరే, జరిగింది నాకు తెలియదు అని చెప్పడానికి అది అది అని చెప్పొచ్చు. కనీసం నేను కాదు కదా, విచారణ జరిపించండి, యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆయన అంటే అది గౌరవంగా ఉంటుంది ఆయన అనాల్సింది పోయి. రైట్, ఇప్పుడు ఇంకా చాలా ఒకటి సార్, ఇది తీరేది కాదు. ఇది కొలికొచ్చేంత వరకు భక్తులు కూడా వదిలే పరిస్థితి కనిపించట్లా ప్రజలు చాలా సీరియస్ గా ఉన్నారు. చాలా మనోభావాలు లేకపోతే వాళ్ళ భక్తి ఇదంతా కూడా దెబ్బతిన్నట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాము. నాగభూషణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, శివప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు, అలాగే ఆంజనేయ గారు ధన్యవాదాలండి మీరు కూడా చర్చలో పాల్గొన్నందుకు. ఇక ఈ లడ్డు దీనికి సంబంధించి దాంట్లో ఈ కొవ్వు కల్తీ ఎలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతోంది, 5 ఏళ్లలో ఎన్నో ఇట్లాంటి అకృత్యాలు జరిగాయి, చివరికి తిరుమలలో కూడా ఇదే జగన్ అండ్ కో చేసిన ఈ పాపాలేంటి, ఎందుకు తిరుమలను కూడా వీళ్ళు ఇలా ఈ స్థాయికి దిగజార్చే ప్రయత్నం చేశారు, వీళ్ళకి ఎక్కడికి ఇక హద్దు లేదా వీళ్ళ పాపాలకి లేకపోతే వీళ్ళ చెలరేగే రాజకీయాలకి అనే దాని మీద మరింత